జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు మీరు పులివెందుల్లో నిలబడి ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. పులివెందుల్లో ఇలాంటి సంస్కృతి ఎక్కడా లేదు, రౌడీ రాజకీయం అని మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, పులివెందలంటేనే రౌడీ రాజకీయం అనే పదం వినబడింది నీ కుటుంబం నుంచి కాదా జగన్మోహన్ రెడ్డి? కొన్ని ఏళ్ల నుంచి అక్కడ మీ పెత్తందారులు మీ వంశం చేతిలో పెట్టుకొని అక్కడ బడుగు బలహీన వర్గాల పేద ప్రజల ప్రాణాలు తీసింది నీ తాత నీ తండ్రి నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి? దీనికి సమాధానం చెప్పు. ఈరోజు ఏదో నీ పార్టీకి సంబంధించి ఒకరు, అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు, నకిలీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు, ఈ విధంగా మూడు వర్గాలుగా పులివెందుల్లో చీలిపోయి మీరు మీరు కొట్టుకొని అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొట్టారు అంటా ఉన్నారంటే నువ్వే స్థాయికి దిగజారిపోయావో అర్థమవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ నువ్వు అంటూ ఉన్నావు శిశుపాలుడు కథలని. శిశుపాలుడు గురించి మాట్లాడే ముందు, నువ్వు అన్ని తప్పులు చేస్తేనే నిన్ను ప్రజలు 11 స్థానాల్లో కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డి, అది గుర్తుపెట్టుకోవయ్యా. నువ్వు మళ్ళీ ఇంకొకటి మొదట చెప్పావు, పులివెందుల్లో ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ లేదని. అయ్యా, ఒకప్పుడు పులివెందుల్లో 2004లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నీ తండ్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంపింది వాస్తవం కాదా? నీ తాత రాజారెడ్డి ఆ రోజు నీ తండ్రిని శాసనసభ్యుడిగా చేయడం కోసం, ఎంపీగా చేయడం కోసం అనేక మంది ప్రాణాలు తీసింది వాస్తవం కాదా? 1996లో నీ తండ్రి ఓడిపోతూ ఉంటే లాస్ట్లో ఆ రోజు పోలింగ్ బూత్లో ఎస్పీలు సైతం, అదేవిధంగా పోలీసు అధికారులు సైతం బెదిరించింది వాస్తవం కాదా? ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే నీ కుటుంబం చరిత్ర పులివెందుల్లో ఒక రక్త చరిత్ర. పులివెందుల్లో ఈరోజు అనేక మంది పేదవాళ్ళ ప్రాణాలు తీసింది నీ కుటుంబం, అది గుర్తుపెట్టుకో. ఈరోజు నీకు అధికారం పోయే తాలికి నీ కుటుంబమే మూడు విధాలుగా చీలిపోయి మీరు మీరు కొట్టుకొని దాన్ని ఈరోజు అధికారపక్షమైన తెలుగుదేశం పార్టీ వైపు తోయడం సమంజసం కాదు. ఎందుకంటే నీ చెల్లి షర్మిల గారు ఉన్నారు, అదేవిధంగా ఇంకొక చెల్లి సునీత గారు ఉన్నారు. ఆ విధంగా రెండు మూడు వర్గాలుగా చీలిపోయి మీరు మీరు కొట్టుకొని కుటుంబ గొడవల్ని, నీ ఇంట్లో గొడవని ఏ విధంగా అయితే రాష్ట్రం మొత్తం దిద్దావో అదేవిధంగా ఈరోజు నీ కుటుంబంలో నీ అభిమానులు, నీ చెల్లెళ్ళ అభిమానులు, నీ తండ్రి అభిమానులు ముగ్గురుగా చీలిపోయి కొట్టుకుంటే వేంపల్లెలో అది తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళ వైపు తోస్తావా? ఇది ఏమాత్రం సమంజసమయ్యా? అధికారం పోయే తాలికి సానుభూతి డ్రామాలు మళ్ళీ మొదలుపెట్టావా జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు కోడి కత్తి నీకు నువ్వే దాడి చేపించుకొని చంద్రబాబు నాయుడు చేశాడన్నావు, అదేవిధంగా నీకు నువ్వే గులకరాయ వేసుకొని చంద్రబాబు నాయుడు చేశాడన్నావు, మీ బాబాయ్ని నువ్వే చంపుకొని ఈరోజు మాట్లాడుతున్నావు. సరే, నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు కదా జగన్మోహన్ రెడ్డి, పులివెందులు ఇలాంటి సంస్కృతి లేదని. నీ చిన్నాయన, నీ సొంత చిన్నాయన, నీ తండ్రితో సమానంగా పుట్టిన వ్యక్తి ఎవరు? వివేకానందరెడ్డి గారు. ఆ వివేకానందరెడ్డి గారిని చంపి నిందితులను 5 ఏళ్ళుగా పట్టుకోవాలి. తీరా తేలింది ఏంటంటే నీ పక్కనే ఈరోజు ఆ నిందితులున్నాడు కదా అవినాష్ రెడ్డి, దానికి సమాధానం చెప్పవయ్యా జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అధికారం పోయే తాలికి పిచ్చెక్కిపోయి నీకు మతి స్థిమితించి ఈరోజు బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ వైపు ఆగుతున్నావు, అది కరెక్ట్ పద్ధతి కాదు. మార్చుకో, పద్ధతి మార్చుకో. మళ్ళీ నువ్వు ఇంకొకటి కూడా అంటూ ఉన్నావు అక్కడ నిలబడి, ఏమని అంటూ ఉన్నావు? ఈరోజు దెబ్బలు తిన్న వాళ్ళు రేపు వచ్చి మళ్ళీ వాళ్ళు వచ్చి కొడితే నాకు అంటే రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నావా నువ్వు? ప్రజలు నిన్ను 11 స్థానాల్లో కూర్చోబెట్టినా సిగ్గు రాకుండా మళ్ళీ రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నావా? మొన్నేమో నెల్లూరు జిల్లా జైలు కాడ నిలబడి రౌడీజాన్ని ప్రోత్సహిస్తూ ఉండేటట్టు మాట్లాడుతున్నావు, ఈరోజేమో ఇక్కడ పులివెందులో నిలబడి మళ్ళీ రౌడీజాన్ని ప్రోత్సహించేటట్టు మాట్లాడుతున్నావు. నువ్వు ఎమ్మెల్యేవి, గుర్తుపెట్టుకో, మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉండాలి. రౌడీజాన్ని ప్రోత్సహించదు, నువ్వు నీతులు చెప్తున్నావు కదయ్యా. ఆ రోజు పల్నాడులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని గొంతు కోసి చంపారు, ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఏం బీకావు. అదేవిధంగా కర్నూలులో కావచ్చు, అనంతపురంలో కావచ్చు, ఆ రోజు నీ తండ్రి రాజశేఖర రెడ్డి కాడి నుంచి నీ వరకు ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గొంతులు కోస్తే కనీసం పట్టించుకోలేదు నువ్వు నీ తండ్రి ఆ రోజు ముఖ్యమంత్రులుగా ఉండి, దానికి సమాధానం చెప్పవయ్యా. ఈరోజు నీ ఇంట్లో గొడవల వల్ల నీ ఇంట్లో అభిమానులు కొట్టుకుంటే అది కూడా తెలుగుదేశంపై తోస్తా ఉన్నావంటే నువ్వు ఏ స్థాయికి దిగజారిపోయావో అర్థమవుతా ఉంది. ఇక్కడైనా పద్ధతి మార్చుకో జగన్మోహన్ రెడ్డి, పద్ధతి మార్చుకోను. ఎక్కడ నా ఇంట్లో వాళ్ళు కొట్టుకునింది నా గొడవల్లాగే ప్రతి ఒక్క దగ్గర వ్యక్తిగత గొడవలను తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ వైపు తోస్తానంటే సరికాదు. ప్రజలు నిన్ను ఇప్పుడు 11లో కూర్చోబెట్టారు, రేపు భవిష్యత్తులో గుండు 0 లేదా 1. గతంలో 151 వచ్చాయి, 1 ఎగిరిపోయింది, 5, 11 ఉన్నాయి. ఈసారి ఇంకొక 1 ఎగిరిపోతే నీకు 1 మిగులుతుంది, అది గుర్తుపెట్టుకో. ఇకనైనా మారు, పద్ధతి మార్చుకో. ఒక ఎమ్మెల్యేగా నీ నియోజకవర్గంలో సమస్యల గురించి శాసనసభలో ప్రస్తావించు. మంచి ఎమ్మెల్యేరా జగన్మోహన్ రెడ్డి అంటాం, ఒక మాజీ ముఖ్యమంత్రిగా హుందాతనంగా ఉండు, గౌరవిస్తాం. లేదు ఇదే విధంగా ఏమంటే ఆరోపణలు చేస్తామంటే సరితోగదు. ఒకప్పుడు
బోరుగడ్డ అనిల్ కావచ్చు, నీ పార్టీకి సంబంధించిన అనిల్ కావచ్చు, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ఎంతోమంది రౌడీలను ప్రోత్సహించావు అధికారంలో ఉండేటప్పుడు. అది ఈరోజు నీకు కర్మ రూపంలో ఆ దేవుడు చూపిస్తున్నాడు. ఎక్కడి నుంచి చూపిస్తున్నాడు అంటే నీ ఇంట్లోనే నీ అభిమానులే రెండుగా చీలిపోయి కొట్టుకునేటట్టు చూపిస్తున్నాడు. ఈరోజు ఆ విధంగా రెండుగా చీలిపోయి కొట్టుకుంటా ఉంటే దాన్ని తెలుగుదేశం పార్టీ వైపు తోస్తున్నావు. అది కరెక్ట్ కాదు, పద్ధతి మార్చుకో, ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా ఉండు. లేదు నేను ఇట్టే వాగుతా అంటే రేపు రానున్న రోజుల్లో రాష్ట్రంలోని ప్రజలే నిన్ను రోడ్ల పైన కూడా తిరగనీరు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, హుందాతనంగా ఉండు, ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా ఉండు. మారు, పద్ధతి మార్చుకో. ప్రతి నీ ఇంట్లో గొడవలాగా అన్ని గొడవలు తీసుకొని వచ్చి రాష్ట్రం వైపు తెలుగుదేశం పార్టీ వైపు తొయ్యాలనుకుంటే సరితోగదు. నువ్వు అన్నావు పులివెందలని, పులివెందల్లో రౌడీజం మొదలుపెట్టింది నీ కుటుంబం, పులివెందల్లో పేదవాళ్ళ ప్రాణాలు తీసింది నీ కుటుంబం, పులివెందల్లో బడుగు బలహీన వర్గాల గుడిసెలు తగలబెట్టింది నీ కుటుంబం. తెలుసుకో, ఇకనైనా ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు అంటే ఎవ్వరు ఊరుకునే పరిస్థితుల్లో లేరు జగన్మోహన్ రెడ్డి. పులివెందల్లో రౌడీజానికి నాంది పలికింది నువ్వు. ఈరోజు ఆ పులివెందల్లో రౌడీజాన్ని రూపుమాపడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తూ ఉంది. నీ కుటుంబం 40 ఏళ్ళగా అధికారంలో ఉండి పులివెందులకు చేసింది గుండు సున్నా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేస్తుంది, చూస్తూ ఉండు. ఇకనైనా ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా ఉండు.